మాది గల్పురోలండి. మరి ఒకసారి గోరంట్లో మా పెద్దమ్మ మొక్కుబడి నిమిత్తం మొక్కుబడి తీర్చుకోవడం గురించి గోరంట వెళ్ళానండి. మరి నేను అప్పుడు సాక్ష్యం చెప్పాను. ఆ రోజు సాక్ష్యం మరి అయ్యగారు ఎంతగానో మరి ఆనందించి ఆ సాక్ష్యాన్ని పెట్టి దేవుడే నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడమ్మా అని అయ్యగారు ఆనందించి అమ్మగారు అన్నారు, ఉపవాస ప్రార్థనలో నేను పిలుస్తామమ్మా అక్కడ సాక్ష్యం చెప్పామన్నారు. కానీ 6 నెలలు అయింది 7 నెలలు అయిందో తెలియదు కానీ నేను మర్చిపోయాను. కానీ దేవుడు ఆయన ద్వారా మరి నిలబెట్టుకున్నాడు. మరి ఇక్కడ మరి ఆయన పిలిచినప్పుడు నేను చాలా సంతోషించాను. తండ్రి, ఈ అవకాశం నువ్వు ఇచ్చావు ప్రభా, నువ్వు నా జీవితంలో చేసిన మేలు అనేక మందికి చెప్పడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు తండ్రి అని. మరి ఆనందయ్య గారిని పెట్టి మేము నా భర్త నేను కూడా చాలా సంతోషించాం. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఇచ్చిన మాటను పెట్టి ఆ మాటను మరి నెరవేర్చుకున్నారు. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి నా సాక్ష్యం చెప్తున్నాను. మరి నాకు 6th క్లాస్లోనే వివాహం జరిగిందండి. మరి 6వ తరగతి 6th క్లాస్ పూర్తి అవ్వకుండానే ఎండాకాలం సెలవులు వస్తాయి కదా, అప్పుడు వివాహం జరిగింది. అయితే అప్పుడు పెళ్ళంటేనే ఏంటో తెలియదు, తెలియని చదువుకునే వయసులో వివాహం, మావయ్య బయట వాళ్ళు అయితే ఎలా ఉంటారో అని మావయ్య అనేసి ఇంకా ఆ వయసులో పెళ్లి చేశారు. అప్పుడు పెళ్ళంటేనే తెలియనప్పుడు పిల్లల కొరకు అంత ఆసక్తి ఉండదు. అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు మాకు పిల్లల మీద అంత తెలియదు మాట ఆ వయసులో వివాహం జరగడం వల్ల. అయితే 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాతో వివాహం జరిగిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు. మరి మాకు పుట్టలేదు. 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికే మాకు ఆశ కలిగింది. అప్పటి వరకు అయితే పిల్లల మీద మాకు అంత ఆశ లేదు. నాకు ఎక్కువ చదువు మీద ఉండేది. నన్ను చదివించకుండా వివాహం చేస్తారని కొంచెం బాధ ఉండేది నాకు. అయితే 4 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే పూర్తయ్యేటప్పటికి అందరికీ ఎప్పుడైతే నాతో వివాహం జరిగిన వాళ్ళకి పిల్లలు పుట్టారో నన్ను అందరూ అడగడం పెట్టారు. ఇంకా నీకేమీ లేదా ఏమీ లేదా అనేసి వాళ్ళతో లేదని చెప్పడానికే బాధ కలిగేది అన్నమాట. అయితే అప్పటి నుంచి ఇంక మేము మందులు స్టార్ట్ చేసాం. పిల్లల కొరకు మందులు వాడడం, పూజలు చేయడం, ఏ పూజ చేయమంటే ఆ పూజ చేయడం, ఏ హాస్పిటల్కి వెళ్తే ఈ హాస్పిటల్కి వెళ్ళండి మీకు పిల్లలు పుడతారంటే ఆ హాస్పిటల్కి వెళ్ళు, ఇంకా అలా తిరిగామండి. ఇంక మరి ఇంక డాక్టర్లు ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్ కాదు అని ఇంక నేను చాలా హాస్పిటల్లో పిల్లల నిమిత్తం మరి వెళ్ళాం. మరి అలాగే పూజలు కూడా, ఈ పూజ చేయడం వల్ల మీకు పిల్లలు పుడతారు, మీకు నాగదాసం ఉందో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే ఇంక నేను చేయని పూజ అంటూ లేదండి. నేను అన్ని రకాల పూజలు కూడా చేశాను. మరి మా కుటుంబం బాగా విగ్రహారాధన కుటుంబం. మరి మేము ఉండే ఏరియా అయితే మా ఏరియాకి దేవీనగరం అని పేరు. మరి దుర్గమ్మ ఇక నమ్మిన భక్తులు అక్కడ ఇంకా బాగా ఇంక బీభత్సంగా విగ్రహారాధన కుటుంబం. మా ఏరియా ఏంటి మా కుటుంబం ఏంటి విగ్రహారాధన. కానీ దేవుడు మొట్టమొదటగా అబ్రహామును ఎన్నుకున్నట్టు మరి మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి. అయితే ఎప్పుడైతే ఇంకా అలా తిరుగుతున్నాము ఇంకా పుడతలేదని అప్పటి నుంచి ఇంకా బాధ స్టార్ట్ అయ్యిందండి. మేము హాస్పిటల్ తిరిగినాను, పూజలు చేసినాను, ఎప్పుడైతే పిల్లలు పుడతలేదో మాలో ఇంకా అప్పుడప్పుడు అలాగే ఇంకా బాధ స్టార్ట్ అయ్యి ఏంటి ఇన్ని చేస్తున్నాం ఇంకా పిల్లలు పుడతలేదని బాధ. అలాగే లోకంలోంచి మాకున్న బాధ కన్నా లోకంలో వాళ్ళు శుభకార్యాలు చేసుకున్నప్పుడు మనల్ని వెనక పెడతారు. అయితే మన బంధువుల్లోనే బయట వాళ్ళకన్నా ముందు మన బంధువుల్లోనే మనల్ని దూరం చేస్తారు అన్నమాట. అన్నిటిలో కూడా మనల్ని దూరం చేస్తారు. అది నాకు తెలియడం పెట్టింది, నన్ను దూరం చేస్తున్నారు అని ఇంకా నాకు తెలియడం పట్టింది. పట్టినప్పటి నుంచి నాకు చాలా బాధ కలిగేది. పిల్లలు లేకపోతే ఎంత ఇదిగా లోకం ఇంత చిన్నగా చూస్తుందా అనేసి చాలా బాధ కలిగేది. అయితే మా పిన్ని నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వివాహం జరిగేటప్పటికి మా పిన్ని దేవుడి గురించి మా పిన్ని అంటే కొంచెం మాలో పిన్ని కాదు కానీ అది ఉంటారు కదా మా నాన్నమ్మ వాళ్ళ పిన్ని అలా తోటికోళ్ళ గారు కోళ్ళ మాట. అయితే ఆ పిన్ని నాకు దేవుడి గురించి చెప్పింది, ఇలాగ దేవుడు నమ్ముకో, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, ఎన్ని చేసినా నీ గర్భఫలం రాలేదు, దేవుడు ఇస్తాడో, దేవుడికి అసాధ్యమైంది లేదు అనేసి దేవుడి గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినా నాకు దేవుడు అంటే ఇష్టం లేదండి, ఏసై అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే
చెప్పేది కానీ నాకు వినేదని కాదు. మళ్ళీ మామూలుగానే ఆ పూజ ఈ పూజ అని తిరిగేదాన్ని కానీ మనసు అయితే దేవుడి పోయి పెట్టేదాన్ని కాదు. అయితే ఇంకలా తిరగడం అలా 10 సంవత్సరాల పాటు లోకంలోనే తిరిగాను, లోకాన్నే వెంబడించాను. 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయి 12వ సంవత్సరం వచ్చిందమ్మండి. అయితే ఇంకలాగా ఇంకిన్ని అన్నీ కాదు, అదంతా చెప్పాలంటే ఈ అయ్యగారికి సమయం సరిపోదన్నమాట. అంతకుని క్లుప్తంగా చెప్తున్నాను మరి. అయితే ఇంక నేను చేయని పూజ ఇంకా మా ఆయనగారు భవానీ మాలేట్, అయ్యప్ప మాలేటి, ఇంకా శివాలయం, ఇంకా రోజు మేము అభిషేకాలు చేయడం, నాగిందుని ఇంట్లో పెట్టుకుని తడియమడిగా పూజలు చేయడం, ఇంక నేను చేసే పూజలు అయితే ఇంకా బ్రాహ్మణులు చేసే రీతిలో చేసేదాన్ని అండి. అంత తడియమడి కింద చాలా ఘోరమైన విగ్రహారాధన నేను చేశాను. ఇంకా పిల్లల గురించి మనకి ఎక్కువ ఇష్టం కలిగే కోల్ది పూజల మీద ఎక్కువ ఇష్టం కలిగేది నాకు. ఏ పూజ చేస్తే ఏ దేవుడు కరికరిస్తాడు అనేసి ఇంకా బాగా వివచ్చంగా విగ్రహారాధన ఇంకా అన్నీ చూస్తాం. ఇంకా ఈ దేవుడిని చూడలేదు అన్నది కాదు, ప్రతి దేవుడిని చూసాం, ప్రతి పూజ చేసాం. అలాగే హాస్పిటల్ కూడా అన్ని విధాలుగా మేము డబ్బులు అయితే లక్షల మీదే ఖర్చు పెట్టాం పిల్లల గురించి. హాస్పిటల్ వల్ల కూడా అసాధ్యమైంది. డాక్టర్లు అయితే మాకు పిల్లలు నిజంగా చెప్పాలి మరి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు బలిపేయటం, మాకైతే పిల్లలు పుట్టరని చెప్పేశారండి డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పేశారు ఖచ్చితంగా. మరి అయితే అన్ని విధాలుగా మనకి అన్నీ బాగున్నప్పుడు నిజానికి ఏ సైన్ తనసమేమో ఉంది. నేనైతే అన్ని విధాలుగా బాగున్నప్పుడు నిజానికి నేను ఈ దేవుడిస్తాడు ఆ దేవుడిస్తాడని తిరిగాను, కానీ తిరిగి అలసిపోయానండి, విసిగిపోయాను. ఇంకెప్పుడైతే నా బంధువులు ఒకరు ఇంకా నన్ను దూరం పెడుతున్నారో, ఇరుగు పొరుగు వారు పక్కన మా తోటివాళ్ళని పిలిచి నన్ను వదిలేసి నాకు తెలిసేలా ఎప్పుడైతే చేసేవారో, ఇంకప్పుడు బాగా నా ప్రాణం విసిగిపోయిందండి, నలిగిపోయింది. ఇంక చనిపోవాలి అన్న నిర్ణయం కూడా నేను తీసుకున్నానండి. ఇంకెంతగానంటే రైలు బండిలో పడిపోనా, గ్యాస్ పని లీక్ చేసుకున్నా, ఉరి తీసుకోవాలా, ఈ ఆలోచనలు వచ్చి అంటే అసలు నాకు బ్రతకాలన్న ఆలోచన ఉండేది కాదు. అసలు ఎందుకు నాకు ఈ బ్రతుకు ఎందుకు పోయింది? మా బంధువులు అందరికీ పిల్లలు లేని వాళ్ళు ఎవ్వరు లేరండి, అందరికీ ఉన్నారు. మా ఒక్కరికి మా భర్తకి నాకు తప్ప మా ఊళ్ళో అందరికీ పిల్లలు ఉన్నారు, నాకే ఎందుకు లేదు, నేనేం పాపం చేశాను అనేసి ఇంకా బాగా ఇసిగిపోయి నలిగిపోయి ఆ సమయంలో మళ్ళీ మా పిన్ని నా దగ్గరికి వచ్చింది. నేను చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నానండి నేను. ఎందుకంటే హాస్పిటల్ ద్వారా కూడా నేను చాలా ఇసిగిపోయి నలిగిపోయానండి, ఇటు పూజల ద్వారా ఇసిగిపోయి నలిగిపోయాను. మనసు శాంతి ఉండేది కాదు, ఇంట్లో శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. అందరిలో ఉంటే ఉండడమే కానీ ఇంట్లో ఉంటే ఏడుస్తూ ఉండేదాన్ని. చాలా బాగా నలిగిపోయి ఇసిగిపోయి ఎంతగానో ఇంకలా ఏడుస్తూ ప్రతిరోజు ఏడిపోయాను నా జీవితం. ఇంకలా ఏడుస్తూ గడిపేదాన్ని. ఇంకా ఆఖరి సమయంలో నేను ఇక చనిపోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో దేవుడే మా పిన్నిని మళ్ళీ నా దగ్గరికి పంపించాడండి. పంపించి మా పిన్నికి అంటండి, ఒక ఆవిడ చెప్పిందంట, దుర్గమ్మని ఇంట్లో పెట్టుకుని చేస్తారు కదా నవరాత్రులు, ఆవిడకి అంటండి, ఆవిడ నవరాత్రులు చేసినప్పుడు నాకు పూజల్లో ఉండగానే ఒక పండు తెచ్చి ఇచ్చిందండి. ఇస్తే ఈ నెల తప్పుతామమ్మ నువ్వు అని చెప్పిచ్చింది. ఇచ్చాక నాకు డేట్ వస్తుంది. అప్పుడు తను ఎందుకమ్మా నువ్వు ఆ బిడ్డకు బిడ్డనిస్తావని చెప్పాను, నువ్వు ఇలా చేసేవేంటి, ఏంటి ఆవిడకి సంతాన యోగం ఉందా అని ఆవిడ అడిగిందంట. ఆవిడ అడిగినప్పుడు ఒక చిన్న పిల్లలా వచ్చి, దొరగమ్మ ఆవిడకి సంతాన యోగం లేదు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా పిల్లలు పుట్టరో, ఆవిడకి సంతాన యోగమే లేదు అనేసి తనకి చెప్పిందంట. తను వచ్చి మా పిన్నికి చెప్పిందంట. మా పిన్నికి చెప్పినప్పుడు అప్పుడు మా పిన్ని చర్చిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీటితో అడిగిందంట, తండ్రి ఆ బిడ్డకి సంతాన యోగం లేదంటున్నారు, ఆ బిడ్డ పిచ్చి దానిలో పూజలు చేస్తుంది, బిడ్డల కొరకు ఎన్నో తిరుగుతుంది, మరి ఆ బిడ్డకి సంతాన యోగం ఉందా లేదా అని అడిగిందంట మా పిన్ని. అడిగినప్పుడు మా పిన్నికి అంట, దేవుడు దర్శనంలో సంతాన యోగం ఉంది, మొక్క ఉందనేసి దేవుడు దర్శనంలో చూపించాడట.
అయితే అది అప్పుడు నాకు చెప్తే సంతాన యోగం లేదంటే నేను నిజంగా అప్పుడే చనిపోతుందండి. కానీ మా పిన్ని అది మొరుగు చేసి దేవుడిని నమ్ముకోమని ఒకటే చెప్పేది. అయితే ఎప్పుడైతే చనిపోవాలని డిసిజన్కి వస్తేనో అప్పుడు మా పిన్ని వచ్చి నా దగ్గరికి, ఒక్కసారి చూడు, అన్నీ చూసావు కదా, ఒక్కసారి ఈ దేవుణ్ణి కూడా చూడు, నీకు ఇవ్వకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదు గాను, ఒకసారి ఈ దేవుణ్ణి చూడు, నీకు ఇస్తాడు కంపల్సరీ, దేవుడు బిడ్డనిస్తాడని చెప్పిందండి. చెప్పినప్పుడు నిజానికి మనం అన్నీ బాగుంటాయి కదండి, నాకు ఇంకా అన్ని విధాలుగా దారి మూసిపోయాయండి. ఇంకా అన్ని విధాలుగా మూసిపోయినప్పుడు నాకు ఏసై తెరిసిన దారి ఒక్కటే దొరికిందండి, ఆ ఏసై తెరిసిన దారి. మరి అయితే అప్పుడు మాట్లాడిన మాటలు మాత్రమే నా హృదయంలోనికి వెళ్ళేయండి. అప్పటి వరకు మా పిన్ని ఎన్నో సంవత్సరాలు చెప్పింది, కానీ హృదయంలోనికి ఒక్క మాట వెళ్ళలేదు. చెప్పేది వినేదాన్ని వదిలేసేదాన్ని. కానీ అప్పుడు మా పిన్ని ఏం చెప్పిందంటే, ఒకసారి చూడు అన్నప్పుడు ఇంకా నేను అనుకున్నాను, పోలే, మనం చనిపోయేదానికన్నా ఈ దేవుడిని ఏదో చూద్దాం ఒకసారి, పుడితేనే ఉందో లేదా లేదో, అప్పుడు దేవుని చెత్త తెలియదు కదండి, పిల్లల కొరకే అన్నట్టుగా పుడితేనే ఉందో లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అన్నట్లుగా ఒక్కసారి చూద్దాం అనేసి మా పిల్లితో ఇంకా అప్పుడు స్టార్ట్ చేశానని సన్నిధికి వెళ్ళడం. మరి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను సన్నిధికి వెళ్తుండగానే నేను సాక్ష్యాలు వినేదానండి. మనకు సాక్ష్యాల ద్వారాగానే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంటేనే దేవుని కార్యం చూడగలం మనం, విశ్వాసం లేకపోతే ఆయన కార్యం చూడలేం. అయితే ఇలాగనే పిల్లల కొరకు ఎక్కువ దేవుడు, నేను అక్కడ సన్నిధికి వెళ్ళాక పిల్లల గురించి సాక్ష్యాలు వినేదాన్ని. డాక్టర్లు అసాధ్యం అన్న వారికి సాధ్యంగా ఇద్దరేసి బిడ్డలు కూడా ముగ్గురేసి బిడ్డలు పుట్టడం, వాళ్ళ సాక్ష్యాలు వినేదాన్ని. విని నాకు చాలా ఆనందం కలిగేది. అయితే వీళ్ళకి దేవుడు ఇచ్చాడు కదా, నాకు దేవుడు ఇస్తాడు, నాకు డాక్టర్లు అసాధ్యమన్నా దుర్గమ్మ అసాధ్యమన్నా నాకు ఈ దేవుడు ఇస్తాడు అనే నమ్మకం కలిగిందండి. కలిగి అప్పటి వరకు మా పిన్ని బలవంతం మీదే వెళ్ళాను. కానీ మనస్ఫూర్తిగా అయితే నిజానికి నాకు అస్సలు దేవుడు అంటే ఇష్టం కాదు. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయానండి, నేను పూజించే విగ్రహాల గది ఉంటుంది కదండి, ఆ గదిలో నేను ఏడ్చేదానండి. ఎలా అంటే నాకు ఏసై అంటే ఇష్టం లేదు, నాకు మీరంటేనే ఇష్టం, నేను అందులోకి వెళ్ళను, నాకు ఒక్క బిడ్డనివ్వండి అని ఎంతగానో కన్నీరు కాచి ఆ గదిలో, ఆ యొక్క విగ్రహాల గదిలో ఏడ్చేదానండి. నిజంగా ఎంత అప్పుడు కన్నీరు, దేవుడు సంతోషం ఇవ్వడం కన్నీరు పోయింది, కానీ ఎంతగానో కన్నీరు విగ్రహాల ముందు. నాకు ఎందుకో తెలియదు, అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి నాకు పూజలు చేయడం అంటేనే ఇష్టం మాట. అయితే ఏడ్చేదాన్ని, కన్నీరు కాచేదాన్ని, కానీ ఎటువంటి సమాధానం వాళ్ళ నుంచి రాలేదు నాకు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి నేను నడిచానో అప్పుడు దేవుడండి సాక్ష్యాల ద్వారాగా నాతో మాట్లాడాడు. అలాగే ఒకసారి 12 దాటాక ప్రార్థన చేస్తుంటే ఇంకా నాలో ప్రార్థన అనే విశ్వాసం బాగా వచ్చిందండి. మొదట్లో మనం దేవుడిని నమ్ముకున్న కొత్తలో చాలా బత్తిగా ఉంటామండి, ఆ బత్తి మళ్ళీ తర్వాత ఉండదు, అది ఎవరికి ఉండదంట. మొదటి బత్తి చాలా, ఇంకా అది దేవుడికి మనకి మధ్య గ్యాప్ ఉండలేనంత బత్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అదే బత్తిగా నేను కూడా దేవుడితో ఇంకా బాగా దగ్గరగా అయిపోయి బత్తి చేసి ప్రార్థన కన్నీరు, ఇంకెంతగానో దేవుని సన్నిధిలో అలా కన్నీరు కారుస్తూ ఉండేదని. మాకు తెల్లవాళ్ళేటి పగలేటి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేదాన్ని, నాకు ఒక బిడ్డనివ్వండి అని. అయితే ఒకసారి రేతుల మీద 12 దాటాక కన్నీటితో మొరపెట్టాను తండ్రి, నాకు ఒక్క బిడ్డని ప్రభా, నాకు పిల్లలు లేకపోతే నేను బ్రతకలేను, నాకు ఈ జీవితం నాకు వద్దు, బిడ్డలు లేకపోతేనే నువ్వు అసాధ్యమైన కార్యాలు ఎన్నో చేస్తున్నావు తండ్రి, ఎంతోమందికి పుట్టున్న వరకు కూడా బిడ్డలు ఇచ్చావు, నాకు ఒక బిడ్డని నేను ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో మొరపెట్టానండి. మొరపెట్టినప్పుడు దేవుడు ఆ రోజు రాత్రి నాకు ఒక స్వరం వినిపించాడండి, నువ్వు బాధపడద్దు, నీకు నేను కుటుంబాన్ని ఇస్తున్నాను అనేసి, కుటుంబాన్ని ఇస్తున్నాను అమ్మా అన్నాడండి దేవుడు. కుటుంబాన్ని ఇస్తున్నానంటే అప్పుడు ఆ దర్శనం నాకు అర్థం లేదండి నిజానికి. కుటుంబం అదేంటి, నాకు పిల్లలు ఇమ్మని అడిగితే కుటుంబాన్ని ఇస్తాను అంటున్నాడేంటి దేవుడు అనుకున్నాను. కానీ మా స్వరూప్ పుట్టాక మా అమ్మ అంది కుటుంబం అంటే మగపిల్లోడు, నీకు మగబిడ్డని ఇచ్చాడు కదా అదే కుటుంబం అంది. అయితే ఇంకా అయినవనే కుటుంబాన్ని ఇస్తానన్నాడు కదా అనేసి అప్పటికి అర్థమైనా అర్థమైపోయినా నమ్మకం ఉంచి దేవుడి మీద అలా ఇంక విశ్వాసంతో ప్రార్థన చేసేదాన్ని, అలా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేదాన్ని. అయితే నేనైతే మారాను, కానీ నాలో నమ్మకం అయితే వస్తుందండి, దేవుడు ఖచ్చితంగా నాకు బిడ్డనిస్తాడు అన్న నమ్మకం నాకు వచ్చింది. అయితే నా భర్తకి నమ్మకం లేదు. అప్పుడు మా పాస్టర్ గారు అన్నారు,
మీరిద్దరూనే కలిసి ఏడు మంగళవారాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టండి. అప్పుడు దేవుడు మీకు జవాబిస్తాడో ఇవ్వలేనప్పుడు మళ్ళీ మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోదు. అలా అంటే మా ఆయనగారు వస్తారని మా అయ్యగారు అలా చెప్పారు మాట, వెనక్కి తిరిగి వెళ్ళిపోదురు కానీ అనేసి. అంటే మా ఆయన నేను కూడా మా ఆయనతో మా ఆయన చూద్దాం దేవుడిని మావయ్యని నాకు అయితే చూద్దాం ఒక్కసారి చూద్దాం, ఇన్ని పూజలు చేస్తాం కదా ఎవరు ఇవ్వలేదు దేవుడు ఇస్తాడని అంటున్నారు అందరూనే. ఎన్నో సాక్ష్యాలు కూడా విన్నాను నేను, నాకు ఎందుకు ఈ దేవుడు ఇస్తాడని నమ్మకం కలిగింది అనేసి చెప్తే మా ఆయన అనేవాడు, మనం ఎన్నో పూజలు చేసాం ఎన్నో హాస్పిటల్ తిరుగుం పుట్టలేదు కానీ దేవుడు ఇచ్చేస్తాడా అనేవారు. పోలు చూద్దాం అందరూ అంటున్నారు కదా ఒక్కసారి చూద్దాం అనేసి, నేను పిల్లలు లేకపోతే మాత్రం బ్రతకలేదు నేను చనిపోతాను అనేదాన్ని అలా బెదిరించేది అన్నమాట మా ఆయన. అయితే అప్పుడు ఇంక పోలి నా బాధపడలేక ఇంకా అమ్మమాని ఏడుస్తూ ఉంటున్నాననేసి మా ఆయనకి నమ్మకం లేకపోయినప్పటికీ నేను ఇంకా నేను ఏడుస్తున్నాననేసి అప్పుడు ఏడు మంగళవారాలు స్టార్ట్ చేశామండి వెళ్ళడం. మా ఆయన నేను దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి స్టార్ట్ చేసాం. అయితే స్టార్ట్ చేసిన మూడో వారంలోనే దేవుడు మమ్మల్ని దర్శించాడండి. ఎలా అంటే మేమిద్దరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళామండి. వెళ్ళి మా ఆయనకి విశ్వాసం లేకపోయినా అలా ఏదో మోకాళ్ళు వేసి ప్రార్థన వచ్చిరాని ప్రార్థన అప్పుడు మరి చేస్తున్నాడు, నాకు వచ్చిరాని ప్రార్థన మన తండ్రితో ఎలా మాట్లాడతామో ఇంకా అలా మాట్లాడడం. అయితే నేను మాత్రం ఇంక ఎంతగానో కన్నీరు ఆయన పాదాల దగ్గర ఇంకా కారుస్తున్నాను, తండ్రి నాకు ఒక్క బిడ్డని తండ్రి నేను చేసిన పాపాలు దోషాలన్నీ కడుగుతండి. అప్పుడు వచ్చిరాని ప్రార్థన కదండి వచ్చింది, నమ్ముకున్న కొత్తలో మాకు సరిగ్గా ప్రార్థన తెలియదు. ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడి దగ్గర చేస్తూ కన్నీరు కారుస్తున్నాను అనమాట దేవుని పాదాల చెంత. నువ్వు నాకు బిడ్డ ఇవ్వకపోతే నేను చనిపోతాను తండ్రి, నేను బ్రతకను తండ్రి, నువ్వు నాకు ఇవ్వకపోతే నాకు ఈ జీవితం వద్దు, నన్ను నీ దగ్గర తీసుకెళ్ళిపో, నాకు బిడ్డ కావాలి తండ్రి అనేసి ఎంతగానో కన్నీరుతో ఆయన పాదాల దగ్గర మొరపెడుతున్నానండి. మొరపెట్టినప్పుడు ఒక ఆవిడ మేమిద్దరం ప్రార్థన చేస్తుండగా మూడో ఆవిడ ఒక ఆవిడ వచ్చి మా కొరకే ఆవిడ కూడా ప్రార్థన చేస్తుంది చేస్తుంటేనే అప్పుడు ముగ్గురం కలిసి ఒకే అంశం మీద నా బిడ్డ నిమిత్తం ప్రార్థన జరుగుతుంది. అక్కడ జరిగేటప్పుడు నా భర్తకండి అలాగ మైకం గమ్మినట్టు కమ్మి దర్శనం దేవుడు ముఖాముఖిగా ఇచ్చాడండి, కళ్ళో గట్ట కాదు ముఖాముఖిగా ఇచ్చాడు దేవుడు దర్శనం. ఎలా ఇచ్చాడంటే పెద్ద అరచేయ అంటండి, ఇంకా ఊహించలేని అరచేయ, ఇంకా ఆ అరచేయని ఎప్పుడు మా ఆయన చూడలేదంట. ఇంత పెద్ద అరచేయ అరచేతుల్లో మగపిల్లాడు ఉన్నాడంటండి. అయితే ఆ మగపిల్లని తెచ్చి మా ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ మగబిడ్డను తెచ్చి ఆ చేతితో ఇలా ఇస్తున్నాడంట మా ఆయనకి దర్శనం. టీవీ ఉంటే మన ముందు బొమ్మ ఎలా కనిపిస్తుంది, ఇంకా కళ్ళో కదండి ముఖాముఖిగా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ దర్శనం వచ్చిందంటే, ఇంకా ఇలా చేస్తూ మగపిల్లవాడు రూపం అంటే అప్పుడు మగబిడ్డని తెలియకపోయినా రూపం మాత్రం మగపిల్లవాడు. అయితే ఆ బిడ్డను తెచ్చి ఇలా మా ఆయనకి ఇచ్చాడంట దేవుడు. అయితే మా ఆయన గారు ఇలా ఇచ్చుకున్నారంటండి ఆ దర్శనం. ఎప్పుడైతే దేవుడు ఆ దర్శనం ఇచ్చాడో అప్పుడండి మా ఆయనకి విశ్వాసం కలిగిందండి. అప్పటి వరకు విశ్వాసం లేని నా భర్తకు నిజానికి విశ్వాసం నాకు దర్శనం ఇవ్వలేదండి దేవుడు, విశ్వాసం లేని నా భర్తకు దర్శనం ఇచ్చాడు. నాకు దర్శనం ఇచ్చినా అక్కడ ఫలితం లేకపోయినాడు నేను చెప్పిన మా ఆయన నమ్మకపోను, కానీ ఎవరికైతే దర్శనం ఇస్తే నమ్మకం కలుగుతుందో దేవుడికి తెలుసు కాబట్టి నాకు ఇవ్వకపోయినా నా భర్తకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం చూసి నా భర్త ఇంటికి వెళ్ళాక నేను నాతో అన్నాడు ఇలాగా నాకు ప్రార్థన చేస్తున్నాడు మైకులో వచ్చి నా ముందు టీవీ ఉంటే బొమ్మ ఎలా కనిపిస్తుంది అలా కనిపించింది పెద్ద అరచేత మగబిడ్డను తెచ్చి దేవుడు ఇచ్చాడు అనేసి చెప్తున్నాడండి మా ఆయన గారు. ఇంకా నాకు చెప్పలేని ఆనందం వస్తుందండి, ఎందుకంటే దేవుడు మాట అంటే ఇస్తే మాట తప్పే దేవుడు కాదండి. అప్పటికే నేను తెలుసుకున్నాను దేవుడు మాట అంటే ఇస్తే మాట తప్పడు మన దేవుడు గొప్ప దేవుడు. అయితే నేను మా ఆయనతో అన్నాను దర్శనం వచ్చాక ఇంకా అయితే మనకు ఖచ్చితంగా దేవుడు బిడ్డలు ఇస్తాడు తప్పనిసరిగా పుడతారు మాయా, ఇంక దేవుడు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు, ఈ దేవుడు కంపల్సరీ పుడతారు మన సన్నిధికి వెళ్దాం అయితే ఇంక వారమే అని చెప్పానండి. చెప్పినప్పుడు అప్పటి వరకు ఇన్ని పూజలు చేస్తూ ఇన్ని హాస్పిటల్ తిరగం పుట్టలేదు ఈ దేవుడు ఇస్తాడా అని నా భర్త నాకంటే ముందు సన్నిధికి రెడీ అవ్వడం ప్రారంభించాడండి ఆ దర్శనం ఇచ్చాక మరి. అయితే ఇంకా ఎప్పుడైతే దేవుడు ముఖాముఖిగా దర్శనం ఇచ్చాడో ఇంకా మేము దేవుని సన్నిధికి వెళ్ళడం స్టార్ట్ చేసామండి. నా భర్త నేను కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వెళ్ళడం ప్రారంభించాం. అయితే
అప్పటి వరకు నీ పిల్లలు లేరా మీకు అంటే హృదయంలో అదొక బాధ కలిగేసి వేదన పుట్టిదండి. కానీ దేవుడు నమ్ముకున్నాకనే పిల్లలు లేరా అని ఎవరన్నా అడిగినా నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడండి. ఎలా అంటే ఏమని సమాధానం చెప్పిదని అంటే నాకు దేవుడు ఇస్తాడో నాకు ఒకళ్ళగానే ఇద్దరు దేవుడు ఇస్తాడు ఇద్దరు బిడ్డలు ఇస్తాడో అనేసి నాకు ఈ దేవుడు ఇస్తాడని సమాధానం చెప్పిదేనండి. ఎవరు అడిగినా సరే ఇస్తాడని చెప్పిదండి. అయితే నేను నమ్మిన కొత్తలోనే నేను ఒక నెల అవుతుందో రెండు నెలలు అవుతుందో మా పిన్నిగారి ఇంటికి నేను వెళ్తే అక్కడ దుర్గమ్మ మా బాప మీద వాలి నువ్వు మమ్మల్ని వదిలేసి ఆ దేవుళ్ళోకి వెళ్ళిపోయో నీకు ఆ దేవుడిని పట్టుకుంటే మాత్రం నీకు పిల్లలు పుడతారా నీకు సంతాన యోగమే లేదు నువ్వు ఎన్ని తిరిగినా నీకు పిల్లలు పుట్టరని నా మొహం మీద చెప్పిందండి వాలి. అది మళ్ళీ బయట వాళ్ళు ఎవరి మీద కాదు మా సొంత బాప మీద వాలి నీకు సంతాన యోగం లేదు నువ్వు ఎన్ని తిరిగినా పిల్లలు పుట్టరని ఏడ్చి చెప్పిందండి. ఎప్పుడైతే నాకు అంతకుముందు మా పిన్నికి చెప్పిన ఆవిడది నాకు తెలియదండి. మా పిన్ని నా దగ్గర దాసింది ఆ విషయం నేను తట్టుకోలేను. కానీ ఎప్పుడైతే నా మొహం మీదే ఆ దుర్గమ్మ నీకు సంతాన యోగం లేదు అని అందో మనం భరించలేం కదండి అది ఎంతో మరి దుఃఖం. కానీ లోన్ దుఃఖం ఉన్న సమాధానం మాత్రం దేవుడి కృపను పెట్టి ధైర్యంగా చెప్పానండి. ఎలా అంటే నీ వల్ల కాదు నాకు గర్భఫలం ఇవ్వడం నా దేవుడికి సాధ్యం నా దేవుడు ఇస్తాడు ఆయనకి అసాధ్యమైంది లేదు ఆయన సమస్తము సాధ్యం. నీ వల్ల కాదు సంతాన యోగం లేదని అనుకు నాకు యోగం ఉంది నా దేవుడు ఇస్తాడు. మళ్ళీ ఇదే రోజుల్లోకి నేను తల్లిని అవుతాను మీరు అందరూ చూస్తారనేసి లోన బాధ ఉన్నకాడికి దేవుడి కృపను పెట్టి ధైర్యంగా సమాధానం చెప్పానండి. అయితే అప్పుడు మా పిన్నులు మా చుట్టాలు మా బంధువులు అందరూ విని మా చిన్నాన్న అన్నాడు నాతోని నిజంగా ఈ దేవుడు కనుక నీకు గర్భఫలం ఇస్తే నీ దేవుడు గొప్ప దేవుడే మేము అందరూ ఒప్పుకుంటాం. నీకు ఇంతమంది దేవుళ్ళు ఒక బిడ్డని ఇవ్వలేకపోయారు కదా నిజంగా ఈ దేవుడు కనుక ఇస్తే నీ దేవుడు గొప్ప దేవుడే మేము అందరూ ఒప్పుకుంటాం అనేసి మా చిన్నాన్న అన్నాడు. నేను అందరి దగ్గర ఛాలెంజ్ చేశాను నా దేవుడు కంపల్సరీ నాకు బిడ్డని ఇస్తాడు మీరు అందరూ చూస్తారనేసి. అయితే మా నాన్నమ్మ కూడా ఒక మాట అనేదండి నీ ఆస్తి బయట వాళ్ళు తినాలమ్మో నీకు నీకంటూ ఒక బిడ్డ లేదు నువ్వు ఎంత సంపాదించినా అది బయట వాళ్ళకి వెళ్ళిపోద్దేమో నీకు దేవుడు బిడ్డని ఇవ్వట్లేదు అని ఆ సొంత నాన్నమ్మే కానీ ఆ మాట అనేసింది. అంట్లోకి నేను బాధలో ఆనన్నప్పటికీ నువ్వు బ్రతుకుండగానే నేను బిడ్డని కంటాను నా దేవుడు బిడ్డని ఇస్తాడు నువ్వు బ్రతకంగానే కంటాను నా ఆస్తి ఎవరు తినరు నా బిడ్డలే నా ఆస్తినే అనుభవిస్తారు నా దేవుడు ఇస్తాడని మా నాన్నమ్మ కూడా అలాగే చెప్పేదాన్నండి. అయితే ఇంకా అలా చెప్పినప్పుడు అంటండి కొంతకాలం గడిచినా నాకు పిల్లలు ఎప్పుడైతే పుట్టలేదో అప్పుడు వాళ్ళు అనుకున్నారంటే కానీ నాకైతే నమ్మకం అయితే పోలేదండి. కొంతకాలం గడిచినప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఇస్తాడని నమ్మకం నాకున్న లోకానికి ఉండదు కదండి. దుర్గమ్మ అన్నారు నిజమే సంతాన యోగం లేదని చెప్పింది కదా అందుకే ఇప్పుడు దేవుడు నమ్ముకున్నా పిల్లలు పుట్టలేదు అనేసి అందరూ అనుకున్నారంట. ఆ విషయం మళ్ళీ నాకు తెలిసింది. తెలిసినప్పటికీ తండ్రి అనుజనులో సిగ్గుపరిచే దేవుడు కాదు నన్ను ఎన్నుకున్నావు ప్రభా నా కుటుంబంలోనే నన్ను ఎన్నుకున్నావు నా చుట్టూ అనుజనులు మరి వాళ్ళ ముందు నేను సిగ్గుపరచు తండ్రి నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు తలగా చేస్తావు అని తోకగా ఉంచిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చనేసి ఆ తెలిసాక ఇంకా కన్నీటితో ప్రార్థన చేసేదానండి. నా భర్త నేను కూడా అలాగ ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. అయితే అలా రోజులు గడిచి లోకంలో మాత్రం ఏది ఏ సైన్నమ్ము ఎక్కడ అనివ్వరు ఇస్తాడో సమయం ఉందే ఆ సమయానుసారంగా ఇస్తాడని సమాధానం చెప్పేదండి. అయితే ఇంక నేనండి రక్షణ అయితే అప్పటి వరకు దేవుడి గురించి తెలియక ఒక బిడ్డల గురించే దేవుళ్ళలోకి వచ్చాను దేవుళ్ళలోకి రావడం పెట్టాము అప్పుడు నేను సత్యం తెలుసుకున్నానండి. ఆయన ఒక్కడే దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆయన ఏందే మనకు పాపక్షమాపణ అంటూ ఉందే పుట్టిన ప్రతి వాడు కూడా పాపం చేసిన వాడే ఆ పాపానికి పరిహరణ ఆయన ఒక్కడే చెల్లిస్తాడు. ఆయన ఉందే పరలోక రాజ్యం ఉందని సత్యాన్ని గ్రహించానండి నేను. అప్పటి వరకు పిల్లల గురించి వచ్చాను కానీ నిజానికి నాకు దేవుడి మీద ఇష్టం వల్ల రాలేదండి. నాకు అస్సలు వేసి ఏంటో ఇష్టం లేదు చెప్తున్నాను కదా నిజం ఒప్పుకోవాలి. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి స్టార్ట్ చేశాక దేవుళ్ళు అలా ఎదిగేకూలది అప్పుడు దేవుడి మీద ఇష్టం ఎలా ఇంకెలా వస్తుందంటే నాకు బిడ్డల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆ దేవుడే కావాలి ఆయనే ఆయనతోనే ఉంటాను నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఆయనే కావాలి ఆయన ఉందే నాకు పరలోక రాజ్యం అని నేను విశ్వసించి ఇంకా ఆయన మీద నమ్మకం ఉంచండి. అప్పుడు గర్భఫలం రాలేనప్పటికీ
రక్షణకు సిద్ధపడిపోయానండి. అయితే రక్షణకు నేను సిద్ధపడ్డాను కానీ నా భర్త సిద్ధపడలేదు. ఇంకా రక్షణ తీసుకొచ్చు ఇంక ఎలాగా ఆయన ఎప్పటికప్పుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఇస్తాడు, ముందు రక్షణ ఉండాలి అనేసి రక్షణ నేను సిద్ధపడినప్పుడు నా భర్త అన్నాడు, నువ్వు తీసుకుంటే తీసుకో, నేను బిడ్డనిచ్చేగా తీసుకుంటాను అనేసి చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఇద్దరు తీసుకోవాలని ఆశ అండి, భార్య భర్తలు ఇద్దరు తీసుకోవాలని ఒక ఆశ. అయితే మా ఆయన నేను తీసుకో అన్నారు కానీ అది నాకు మనసు అంగీకరించలేదు. అయితే అంగీకరించలేనప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ఉన్నానండి. నా భర్త రక్షణ తీసుకోవాలని 3 రోజులు ఉపవాసం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన మొదటి రోజు అడిగాను తీసుకోను అన్నారు, 2వ రోజు అడిగాను తీసుకోను అన్నారు. ఇంకా 2 రోజులు ప్రార్థన, ఇంకా నీటితో తండ్రి నా భర్తను మార్చు, నువ్వే మార్చగలవు తండ్రి, నువ్వే మార్చు అనేసి అలా కన్నీటితో ఎంతగానో దేవుడి దగ్గర మొరపెట్టానండి. మొరపెట్టినప్పుడు దేవుడు నేను అడిగిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య గొడవ అయిపోయేది. రక్షణ గురించి నేను తీసుకోనని మా ఆయన గారు నాతో గొడవ అయిపోయేది అన్నమాట. అయితేనే ఇంకా నేను ఆశ వదులుకున్నానండి. ఇంకా మా ఆయనగారు ఇప్పుడు తీసుకునేలా లేరు, ఇంకా నేను కూడా ఇప్పుడు తీసుకోను, తర్వాత ఇప్పుడు చూద్దాంలే, ఇద్దరు కలిసే తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోగలనా అని ఆశ వదిలేసుకుని తండ్రి నా భర్త ఇంక తీసుకునేలా ఆపడలేదు, ఇంక నేను కూడా ఇప్పుడు తీసుకోనని దేవుడి దగ్గర కూడా అన్నాను. అలాగే కన్నీడితో నువ్వు మార్చు తండ్రి ప్రార్థన చేశాను. అయితే 3వ రోజు మేము 2 రోజుల కోసం పూర్తయిపోయింది. 3వ రోజు దేవుడు అంటేనే ఆ నైటే, 2 రోజులు పూర్తవకుండానే 2వ రోజు నైటే నా భర్తతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు అంటే, ఎంతకాలం పంది వలె బురదలో జుర్రుకుంటూ బ్రతుకుతావు, ఆ బురద గుంటలోంచి పైకి వద్దామని లేదా అనేసి స్పష్టంగా మాట్లాడాడంట దేవుడు. మరి మంద పంది జీవితం లోకంలో ఉన్నాను చెప్పు, బురద జీవితం అందులోంచి మరి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడని చూడండి. పంది వలె ఎన్నాల బురదలో జుర్రుకుంటూ బ్రతుకుతావు, నీకు పైకి వద్దారని లేదా అని అడిగినప్పుడు నా భర్త ఒకసారి కదంటండి, ఆ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడినప్పటికీ ఒకసారి మాట్లాడినా పెద్ద లెక్క చేయలేదంటండి. అయితే మా ఆయన ఏ పని చేసినా స్వరం వినబడుతుందంట. ఎన్నా ఇంక ఇదే ప్రశ్నిస్తూ అలా ఒక 3 సార్లు 5 సార్లు దేవుడు ఆయన స్వరంతో మాట్లాడాడంట. ఎప్పుడైతే ఆయన ఇంక పదే పదే ఏ పని చేసినా ఇదే స్వరం అంటండి, ఏ పని చేసినా ఇదే స్వరం అంటండి. అయితే ఎప్పుడైతే ఆ స్వరంతో మాట్లాడాడో మా ఆయన, అప్పటి వరకు తీసుకున్నాను నా భర్తే రక్షణ తీసుకొచ్చి అన్నాడండి. దేవునికి స్తోత్రం అండి. మరి తీసుకొచ్చాను అనగానే 3వ రోజు ఉదయం నా భర్త తీసుకొచ్చాను ఒప్పుకున్నాడండి. నేను నిజంగా నమ్మకం దేవుడి మీద అయితే నమ్మకం ఉన్నప్పటికీ నా భర్త 2 రోజులు వాదించిన విధానాన్ని పెట్టి తీసుకోవడనుకున్నానండి. కానీ మన దేవుడికి అసాధ్యమైంది లేదండి, ఎట్టి మనసునైనా మార్చగలడు, ఎంత బండరాయి హృదయాలైనా కరిగించగలడు. అయితే ఎప్పుడైతే తీసుకొచ్చాను అన్నాడు నాకు చాలా సంతోషం వేసి తండ్రి నా ప్రార్థన ఆలకించో. నేను చెప్తే నా భర్త లేదు కదండి, నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన దేవుడు ఆలకించి నా భర్తను దేవుడు మార్చాడు. అయితే ఇంకిద్దరునే నా భర్తదైతే ఇంకెంతగానో రక్షణ, మరి ఇంకిద్దరు దేవుడు స్పష్టంగా మాట్లాడింది, ఇద్దరు రక్షణ తీసుకున్నాడండి. దేవుడు తండ్రి మాకు నువ్వు బిడ్డలు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు నువ్వు కావాలి, నువ్వే మా దేవుడు, మా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే మా దేవుడు, నువ్వు తప్ప మరో దేవుడు లేడు అని నమ్మి రక్షణ తీసుకున్నాడు. ఒకప్పుడు ఇష్టం లేకుండా వచ్చింది నేనే, మళ్ళీ బిడ్డలు ఇవ్వకపోయినా పర్లేదు నువ్వే కావాలన్నంత ఇష్టం ఏర్పడింది. ఇంకా అయితే ఇద్దరు తీసుకున్నాక అందరూనే మా బంధువులేటి మా ఇరుగు పొరుగు వారేటి అందులో కొంతమంది ఏంటి పిల్లల్ని ఇవ్వకుండా రక్షణ తీసుకున్నారో, బిడ్డలు ఇచ్చాక తీసుకొచ్చు కదా అని అడిగేవారండి. అడిగినప్పుడు దేవుడు కంపల్సరీ మాకు ఇస్తాడు, మాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు మాకు ఆయన కావాలి తీసుకున్నామని సమాధానం చెప్పేవాళ్ళు. అయితే రక్షణ తీసుకున్నాం, దేవుళ్ళు ఇంకనూ ఆత్మీయంగా ఎదిగేవాళ్ళు, ఇంకా సంతోషం ఏదో తెలియని ఒక ఆనందం సంతోషం. దేవుడు దర్శనాలు ఇచ్చేవాడండి ఒకటే, రక్షణ తీసుకున్నా ఇంకా ఎక్కువ దర్శనాలు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తుంటే దర్శనం చూపించేసేవాడు. అలా ఎక్కువగా దర్శనాలు ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువగా దేవుడికి దగ్గరైపోయి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అండి. పిల్లల్ని లేటైనా దేవుడు మనల్ని పరీక్షించాడంటే అండి, వీళ్ళు నిలబడతారా తప్పిపోతారా అనేసి మనల్ని పరీక్ష అంటూ పెడతాడు దేవుడు. అందులో మనం నిలబడినప్పుడే దేవుడి కార్యం మనం చూడగలమండి. వచ్చిన వెంటనే దేవుడు ఇచ్చేయాలంటే ఇచ్చేస్తే మనం తప్పిపోదు, మమ్మ వచ్చిన వెంటనే ఇవ్వకే ఆ లోతుగా మన దేవుడిని
చేరగలుగు లేదంటే ఈ బిడ్డని వచ్చినన్ని దేవుడు బిడ్డని చిత్తే అంత అద్భుతంగా అనపడదండి. అయితే అలా దేవుళ్ళే ఎదగడం స్టార్ట్ చేసామండి. అయితే అప్పుడు దేవుడు అందరూ అన్నారు దేవుడి మీద భారం వేసి చుట్టూ హాస్పిటల్కి వెళ్ళండి. అప్పటి వరకు మేము దేవుడిని నమ్మాక హాస్పిటల్కి నిజం చెప్తున్నాను కదండి, మాకు డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పేశారు. మీరు ఎన్ని మందులు వాడినా అనవసరం, మీకు సంతాన యోగం లేదు, ఎవరినైనా బిడ్డని పెంచుకోండి అని కూడా చెప్పేశారు మాకు. అయితే ఇంక ఎప్పుడైతే అలా చెప్పేశారో ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళాలన్నా మనసు ఎలా కలుగుతుందండి, కలగదు. ఇంకా ఆ మాట చెప్పేసాక మళ్ళీ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళబుద్ది. కానీ అందరూ అనుగారు మనం ముందడిగేసి వైద్యునికి వెళ్తే దేవుడు ఆ వైద్యం ద్వారా అద్భుతం చేస్తాడో అనేసి చెప్పేవారు. పోలే చూద్దాం ఇంకా. అయితే అప్పటి వరకు నేను దేవుడు నమ్మడం క్రితం మాకు పిల్లలు పుట్టరని చెప్పారండి డాక్టర్లు. దేవుడు నమ్ముకున్నాక కొన్నాళ్ళు గడిచాక అప్పుడు దేవుడి భార వేసి ఉపవాసం ఉండి హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడ కూడా ఉపవాసం ఉండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అన్నారు మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, 70% నమ్మకం లేదు, 30% ఇవ్వగలరు, మీరు ఇన్ని డబ్బులు వచ్చి పెడుతున్నారో మళ్ళీ పుట్టలేదని అనుకుంటారో గ్యారంటీ అయితే ఇవ్వం, నీకైతే చాలా తక్కువ అవకాశం ఉంది, 30% మాత్రం ఇస్తాం, అది కూడా నమ్మకోలేదు చెప్పలేము అన్నట్టుగానే చెప్పారండి అప్పుడు కూడా డాక్టర్లు. కానీ దేవుడు మన హృదయంలో పెట్టిన ఒక నమ్మకం విశ్వాసాన్ని పెట్టి ఇంకా మందులు వాడడం ఆనేలేండి. మళ్ళీ వేరే ఎక్కువే మందులు వాడలేదు నేను, హాస్పిటల్కి ఎలా స్టార్ట్ చేయడం మందులు స్టార్ట్ చేయడం. అయితే వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేదు, మీకు ఇన్ని డబ్బులు అవుతున్నాయి అనుకుంటారో మేము గ్యారంటీ అయితే ఇవ్వం, మేము చేయడం వరకు మా వంతు తర్వాత దైవాదినం అని కూడా డాక్టర్ గారు అన్నారండి, తర్వాత దైవాదినం అని. అయితే ఇంక దేవుడి మీద నమ్మకం ఉంచి మందు స్టార్ట్ చేసి ఇంకా అనుక్షణము దేవుడి మీద భారం ఉండి ప్రార్థన ఇంకా అలా కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. అయితే దేవుడు అండి వెళ్ళిన మొదటి నెలలోనే నా గర్భం తెరిచాడండి, స్తోత్రం. అప్పటి వరకు నేను నిజానికి డాక్టర్లు పుట్టరనే చెప్పేశారు. ఇంకా వెళ్ళాక కూడా నమ్మకం అయితే లేదమ్మా, 30% 70% నీకు నమ్మకం లేదు, అసాధ్యమే అన్నారు. కానీ అది దైవాదినం అన్నారు. అలా కూడా అండి కొంతవరకు చేయగలరండి, సమస్తం చేసేది దేవుడు, మనకి దేవుడే కానీ డాక్టర్లైనా ఎంతవరకు అండి, కొంతవరకే. అయితే ఎప్పుడైతే నేను అసలు ఎక్కువ నాలు కూడా మందులు వాడలేదు, దేవుడు నమ్మాక మొట్టమొదటి హాస్పిటల్ తొక్కింది హాస్పిటలే, వెళ్ళిన వెంటనే దేవుడు మందులు ఆ నెలలోనే అండి. అయితే అప్పుడు డాక్టర్ అమ్మంది చాలా లెక్కి అమ్మ, మొదటి నెలలోనే నువ్వు గర్భం ధరించుకోవడం చాలా లెక్కి అమ్మ అందండి. ఆవిడ దగ్గర నేను అన్నాను దేవుని కృప అండి అని చెప్పాను ఆ డాక్టర్ అమ్మ దగ్గర, దేవుని కృప అని చెప్పాను. అయితే అంత ముందు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు పెట్టించి మందులు వాడినా, ఎంతో లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా పిల్లలు లేక అక్కడ ఎంతోమంది హాస్పిటల్లో బాధపడేవారు ఉన్నారండి. వాళ్ళ మా అమ్మతో అనేవారు ఇటు మీ అమ్మాయికి వచ్చిన మొదటి సర్కిల్లోనే సక్సెస్ అయింది, మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, అయినను మాకు ఎవరికి రాలేదు, మేము చాలా లక్కీ అండి, మీకు వెంటనే దేవుడు వెంటనే మీకు వచ్చింది అనేసి వాళ్ళు అనేవారు మా అమ్మగారి దగ్గర. మా అమ్మగారు పూజలు చేసే ఆవిడండి. అయితే మా అమ్మగారి దగ్గర అంటే నేను మా అమ్మతో అందని చూడమ్మా ఇంతమందికి లేని దానితో నాకు మొదటి వెళ్ళగానే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అనేసి చాలా సంతోషించామండి. అయితే ఇది ఈ గర్భఫలం అని మాకు చెప్పిందండి అక్కడ హాస్పిటల్లో నేను నర్సులు దేవుడు నమ్ముకున్న వాళ్ళే అండి, డాక్టర్ గారు అయితే కాదు కానీ ఈ నర్సులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు. అయితే నేను వాళ్ళతో నా సాక్ష్యాన్ని పంచుకున్నాను, ఇలా మేము ఎన్ని పూజలు చేసాము, ఇలా దేవుళ్ళలోకి వచ్చాము అనేసి ఆ నర్సుతో పంచుకున్నప్పుడు ఆ నర్స్ అనేది నీకు దేవుడు కంపల్సరీ ఇస్తాడమ్మా దేవుడు అనేసి చెప్పింది. చెప్పింది అయితే నేను టెస్ట్ చేయించుకునే ముందు గర్భఫలమా కాదా అని టెస్ట్ చేయించుకునే ముందు ఆ నర్సు నీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఏం పర్లేదు భయపడకండి. అయితే నేను పరీక్ష బ్లడ్ టెస్ట్ ఇచ్చాక నాకు టెన్షన్ మొదలైందండి, కన్ఫర్మ్ అవుతుందా అవదా అనేసి కొంచెం దేవుడి మీద నమ్మకం ఉన్నప్పటికీ కొంత లాంగ్ భయం ఉంటుంది కదండి, ఆ భయము ఉండేది. కానీ ఒక ధైర్యం ఉండేది, ఒక భయము ఉండేది. ఉండి తండ్రి నువ్వే ఉన్నావు, మా నానమ్మ అన్నదండి హాస్పిటల్కి వెళ్ళే ముందు దేవుడు ఈ వైద్యం ద్వారా కూడా నీ దేవుడు చేయకపోతే నువ్వు నిన్ను అందులో ఉండేవాడు, నేను ఇందులోకి తీసుకొచ్చేస్తాను అనేదండి.
అయితే అది తీసుకొచ్చినప్పటికి నేను వెళ్ళను, కానీ అక్కడ వెళ్ళి దేవుడికి ఎక్కడ అవమానం వస్తుందని కొంత భయం ఉండేదండి నాకు. తండ్రి ఇప్పుడు నాకు బిడ్డను ఇచ్చేదానికన్నా నన్ను పెట్టి నేను అవమానపడకూడదు. నేను నా ఊరు అన్నది నా ఊరు అన్నది నేను సంతోషమైన వార్తతో వెళ్ళాలి తండ్రి అనేసి నిజానికి ఆ మందులు వాడటం స్టార్ట్ చేసిన కానీ ప్రతిరోజు కూడా నేను కన్నీటితో ఎంతో దేవుడికి మొరపెట్టేదానండి. ఇంక మాపుడు పొగుడు కూడా ఇంక ఏడుస్తూనే ఉండేదాన్ని. ఇంక ఎంతగానో నా జీవితం ఒక శూన్యమండి బాబు. అయితే అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనాలు కాదు కానీ నా తల్లికి పూజలు చేసినప్పటికీ దేవుడు దర్శనం ఇచ్చాడండి. ఇంకా ఇది గర్భఫలం కాదని తెలియకుండానే దేవుడు దర్శనం ఇచ్చాడు నాకు. గర్భం తెరిచినట్టు నాకు ఒక మగబిడ్డని ఇస్తున్నట్టు నా తల్లికి దర్శనం ఇచ్చాడండి. నా తల్లి దర్శనం చెప్పేది చాలా సంతోషం వేసేది. వేసినా అలాగే కన్నీటితో తండ్రి అని బాధ కలిగి అలా ప్రార్థన చేసేదాన్ని. అయితే అప్పుడు బ్లడ్ టెస్ట్ ఇచ్చానండి. ఇచ్చి ఇంకా తండ్రి నన్ను సిగ్గుపరుచుకున్నాను, అవమానపరుచుకుంది, నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలని అలా ఏడుస్తుందని. అయితే అది బ్లడ్ టెస్ట్ ఇచ్చిన గంటకి రావాలంటండి ఆ రిపోర్టు. కానీ ఆ నర్సు నా యొక్క బాధను పెట్టి నాకు ఆ దేవుడి మీద ప్రేమను పెట్టి ఆ నర్సే ఆ యొక్క రిపోర్ట్ తీసుకుని చూసి కంగ్రాచులేషన్స్ అని చెప్తుందండి తన దూరం నుంచి. నాకు అర్థం అవ్వలేదు దేవుడిని గొప్ప కార్యం చేశాడు, నువ్వు గర్భఫలం దేవుడు ఇచ్చాడని చెప్పిందండి. ఇంకా ఆ నర్సుని ఇంకా అప్పుడండి ఆ నర్సుని గట్టిగా పడేసుకుని ఇంకా నేను ఎంత నేనేటి మా అమ్మేటి ఇంక ఎంతగానో ఏడ్చేసేవండి. ఇంకా కన్నీరు ఊహించిన రీతిలో అప్పటి వరకు బాధతో కన్నీరు వచ్చేదండి. గర్భఫలం వచ్చిందన్నది కూడా ఆనందంతో కన్నీరు వస్తుందండి. ఇంకెంత ఏడ్చానంటే తండ్రి నా జీవితం ఇంకా అప్పటి వరకు ఇంకా అవమానాలు నిందలు బాధలు ఎంతో నలిగిపోయిన స్థితి నాది. అయితే తండ్రి నా అవమానాలు ఆశీర్వాదకరంగా మార్చో, నా నిందలు దీవులుగా మార్చో తండ్రి, నా మూడు బారిపోయిన జీవితాన్ని శిఖరింపజేసావనేసి ఎంతో కన్నీటితో ప్రభా అనేసి ఇంకా నరుసుని గట్టిగా పట్టుకుని ఏడ్చేసామండి. ఇంకా దేవుడు బిడ్డమో అక్కడ అనురాగం వచ్చేద్దాం మనకి. దేవుడు బిడ్డలు మన ముందు కనపడుతుందిలోకి వాళ్ళు ఎవరో తెలియకపోయినప్పటికీ ఏదో తెలియని ఒక బంధం ఏర్పడిపోద్దండి. అది దేవుని శక్తి అనుకుంటాను. మన బంధువుల్లో కనిపించిన ఆ ప్రేమ దేవుడి బిడ్డల్లో కనిపిస్తుంది అన్నమాట. అయితే ఏడ్చినప్పుడు ఇంకెంతో సంతోషించామండి. ఆ సంతోషం చిన్న ఆనందం కాదు. 18 సంవత్సరాలు గర్భం ధరిచాడండి దేవుడు నాకు. వెంటనే కాదండి, నాకు వివాహం జరిగినా 18 సంవత్సరాలు గర్భఫలం ఇచ్చాడంటే అది ఎంత ఆనందం అండి. ఊహించిన రీతిలో ఆనందం మరి. ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం మరి. అయితే ఎంతో సంతోషంగా మరి నా బంధువులు ఫోన్ చేసుకుని మా ఓళ్ళకి ఫోన్ చేసుకుని ఇలా చెప్తుల్లోకి మరి ఎంతో అందరూ కూడా చాలా సంతోషించారండి. అప్పటి వరకు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళకి కూడా ఎప్పుడైతే గర్భఫలం ఇచ్చాడో అందరూ కూడా ఒక మాట అనేవారండి, నేను నమ్ముకున్న దేవుడిని అన్యాయం చేయలేదు, నేను నమ్మిన దేవుడిని నిలబెట్టండి, గర్భఫలం ఇచ్చండి, దేవుడు చాలా గొప్ప దేవుడు అనేసి ఎప్పుడైతే నన్ను అవమానించిన వారిని ఒకటే పలికించాడండి. అయితే ఒక ఆవిడైతే నాకు ఈ గర్భఫలం రానప్పుడు గొడవలో గొడ్డ అంటారు కదండి గొడ్డలు అనేసి అన్నప్పుడు ఇంక నేను ఈ హాస్పిటల్కి వెళ్ళే ముందే అండి ఆ మాట చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైతే గొడ్డది అన్న మాట ఇంక విన్నానో ఇంక నా హృదయం ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా ఇంక ఇలాంటి మాటలు వచ్చినప్పుడు అండి ఇంక ఎంతగానో వ్యాధంతో రోగంతో మరి దేవుడు పాదాలు పట్టుకుని, తండ్రి ఇంక నన్ను సిగ్గుపరుస్తావా ప్రభువా, నిన్ను నమ్ముకున్నాక కూడా నన్ను సిగ్గుపరుస్తావా తండ్రి, ఇంతమందిలో నేను ఇంకా అవమానపరుస్తావా తండ్రి, నేను ఎక్కడైతే సిగ్గుపడ్డానో ప్రభువా అక్కడే నన్ను తలగా నిలబెట్టాలి, నేను ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే నన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని అండి కన్నీటితో అలా ప్రార్థన చేశానండి. నిజానికి ఆవిడ ఆ మాట అనకపోయి ఉంటే నాకు పొట్టుదలు రాకపోనండి. ఆ మాట అన్నాక నాకు పొట్టుదలు వచ్చింది. ఇంకా ప్రార్థనలో ఎదిగానండి. దేవుడు ఆవిడ కళ్ళ ముందు ఇలా మా కుటుంబం ఆనందంతో తిరుగుతుందండి. నిజంగా మనం ఎక్కడైతే అవమానపడ్డామో వాళ్ళ మధ్య మనకి దేవుడు చూడండి శత్రువుల మధ్య భోజనం సిద్ధపరిచినట్లుగా ఎక్కడైతే నేను అవమానపడ్డానో అక్కడే నా బిడ్డలతో నేను సంతోషంగా తిరుగుతున్నాను. అయితే మేముండి నేను మర్చిపోయిన ఒక మాట చెప్పడం, రక్షణ తీసుకున్న వెంటనే మాకు రక్షణ ముందు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే అండి గృహం అండి.
మేము దేవుడు నమ్ముకున్న వెంటనే నేను ఒకటే అడిగిదానండి, అంటే మా కుటుంబ కలిపి ఉండేవాళ్ళు ఉండగా తండ్రి నాకు ప్రత్యేకంగా గృహం కావాలి తండ్రి, నాకు స్వేచ్ఛగా నిన్ను స్తుతించుకుని ఆరాధించుకునేది కావాలి, నేను నిన్ను స్వేచ్ఛగా స్తుతించలేకపోతున్నాను, నాకు స్వేచ్ఛగా నిన్ను స్తుతించి ఆరాధించేదండి తివి తండ్రి, నాకు ప్రత్యేకంగా గృహం ఈ తండ్రిని మొట్టమొదటికి ఇంకా పిల్లలు రాకుండా రక్షణ రాకుండా గృహం దేవుడు పోషించుకుంటా గృహం ఇచ్చాడండి. గృహం మేమండి మూలలో ఇళ్ళలో దిగామండి, అయితే ఆ గృహం అనివ్వారండి, అదేంటి అంత దేవుడు నమ్ముకుంటే మాత్రం మూలలో ఇళ్ళలో దిగుతారా బాగోదు అనివ్వారండి, అందరూ కూడా మూలలో ఇళ్ళ దిగితే బాగోదు అనివ్వారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గడియ అన్నీ మనకు మంచియే ఇచ్చాడండి, ఏదో చెడివ్వలేదు దేవుడు మాకు, అన్నీ మంచియే అంతా మంచి జరుగుతుంది మాకు. దేవుడు ఆ గృహం మూలలో ఇళ్ళ దిగినా మాకు అంతే మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు లోకంలో మూలమమ్మ కానీ మాకు మూలం కాదని దేవుడు మీ బార వేసి లోకం అన్నప్పటికీ మీ మూలలో ఇళ్ళలో దిగామండి. దిగితే నేను అప్పుడే మాకు ఇల్లు దేవుడు పెద్ద గృహం ఇచ్చాడండి, చిన్నది కాదు పెద్ద గృహం. అయితే ఆ గృహం చూసిన వాళ్ళు అందరూ అనివ్వారు, మీకు పిల్లలు లేరు కదా ఇంత గృహం ఎందుకు అనివ్వారండి, నా మొహం మీద అనివ్వారు. ఇంకా అలా మాటంట్లోకి పైకి ధైర్యంగా సమాధానం చెప్పిన లోన్ బాధ ఉండేది. అయితే వాళ్ళతో సమాధానం ఎలా చెప్పిందంటే మనకి పిల్లలు పుట్టాక పెద్ద గృహం కావాలంటే అప్పుడు రాదు కదా, అప్పుడు చిన్నది కట్టుకుంటాం, పిల్లలు పుట్టాక మళ్ళీ అది కట్టుకోవాలంటే అవ్వదు కదా, అందుకని దేవుడు నాకు ముందే పెద్ద గృహం ఇచ్చాడు, నాకు ఇద్దరు బిడ్డలు ఇస్తాడు దేవుడు, అందుకే ముందే పెద్ద గృహాన్ని సిద్ధపరిచాడు అనేసి అన్నవారికి సమాధానం చెప్పేదానండి. అయితే అప్పుడు అలా చెప్పేదానండి, ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ గృహం ఇచ్చాడు తర్వాత రక్షణ ఇచ్చాడు ఆ తర్వాత వెంటనే రక్షణ ఇచ్చిన వెంటనే మా వ్యాపారాన్ని పెద్దది చేశాడండి దేవుడు. చిన్న వ్యాపారంగా ఉండేది, అయితే డబ్బుకైతే మాకు ఎప్పుడు కొదువు లేదు, బిడ్డలే మాకు కొదువ, అయితే చిన్న వ్యాపారం ఉండేది. రక్షణ తీసుకున్న వారంలోనే ఒక షాప్ వచ్చిందండి, నేను అది మా ఆయనగారు రాంగ్ కొలకాడ ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు, నాకు అది ఇష్టం ఉండేది కాదు తండ్రి, నాకు అక్కడ విగ్రహాల దగ్గర వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు, అక్కడే కూర్చుని అరుగు మీద కూర్చుని ఉల్లిపాయలు అమ్మేవారు మా ఆయన గారు, అయితే అది నాకు ఇష్టం లేదు తండ్రి, నువ్వు మాకు ప్రత్యేకంగా షాప్ ఈ తండ్రి అని ప్రార్థన చేసేదాన్ని. అయితే అది రక్షణ ఇవ్వకముందు చేసేదాన్ని, రక్షణ ఇచ్చిన వెంటనే ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడండి, ప్రత్యేకంగా ఆ అరుగు మీద కాకుండా ప్రత్యేకంగా షాప్ ఇచ్చాడు దేవుడు. అయితే అది కూడా ఆ షాప్ అంటండి, ఎవరో ఆ షాప్లో తీసుకున్న 3 నెలలకి 4 నెలలకి కాలేజీ వెళ్ళిపోయేవారంట, అది ఎవరికి బాగుండేది కాదంటండి. మా ఆయనగారు తీసుకుంటులోకి అందరూ అన్నారంటే అది ఎవరు వెళ్ళినా బాగోట్లేదు, అందులోకి మీరు తీసుకుంటున్నారు ఎందుకంటే మాది మా కలటి ఉండో మా దేవుడు ఉన్నాడు అనేసి మా ఆయనగారు అందులోకి వచ్చారు. అయితే ఆ షాప్లోకి వచ్చాక మా దేవుడు మనకి మంచి చెడు ఏముండదని అంత మంచి చేస్తాడో, ఆ షాప్లోకి కరెక్ట్గా రక్షణ తీసుకున్న వారానికి షాప్ వచ్చిందండి. ఆ షాప్ ప్రాథమికంగా మేము ప్రారంభించాం, ప్రారంభించాక దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించాడండి, వ్యాపారం చాలా పెద్దది, ఎలా అంటే వ్యాపారం చేయలేనంత పెద్దది విస్తారంగా ఇచ్చాడండి మా ఆయనకి. ఆ జనాలు వస్తుంటే బాబోయ్ అంత జనానికి వ్యాపారం చేయలేకపోయేవారంటండి, ఆయనకి ఓపిక ఉండేది కదంట, అంత విస్తారమైన జనం వచ్చేవారంట. అయితే మా ఆయనగారు ఒక అబ్బాయిని మా ఇంట్లో మా బంధువుల అబ్బాయే ఉండేవాడు, అయితే వెళ్ళేవారు, వెళ్ళే వీళ్ళిద్దరికి కూడా సరిపోయేది కాదంట, అంతగా విస్తారమైన దేవుడు ఇచ్చేవాడంట. అయితే బాబు నేను చేయలేకపోతున్నాను అనేసి మా ఆయనగారు ఇంకా మూడైపోయేది వస్తువులోకి, అంత ఖాళీ ఉండేది కాదు ఇంటికి అంత విస్తారమైన జనం. అయితే నేను అన్నాను లేక ఎంతోమంది బాధపడుతున్నారో దేవుడు మనకి ఇచ్చాడు, నువ్వు చేయలేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టుకున్నానా చేయగానే వచ్చిన దాన్ని పెట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు, లేక ఎంతోమంది బాధపడుతుంటాయంటే అలాగే దేవుడు మొట్టమొదటిగా ఒకళ్ళ ఇద్దరితో ప్రారంభించింది దేవుడు, నా భర్త దగ్గర ముగ్గురు పనిచేసే బిడ్డలకి తగ్గ వ్యాపారం దేవుడు పెద్ద వ్యాపారం చేశాడని మరి దేవుడు. ఆ వ్యాపారాన్ని ఇచ్చిన వెంటనే ఒక 2 నెలలకో 3 నెలలకో బ్లెస్ ఇచ్చాయండి మా జీవితంలోకి వచ్చింది. మా పాప పేరు 15 సంవత్సరాలకి దేవుడు బ్లెస్ జాయిన్ ఇచ్చాడండి. బ్లెస్ జాయ్ అంటే బ్లెస్ అనగా ఆశీర్వాదం, జాయ్ అనగా ఆనందం.
ఆ బిడ్డని దేవుడు దేవుడే అండి ఆ బిడ్డ రూపంలో మా ఇంట్లోకి వచ్చాడన్నమాట. ఆ బిడ్డ వచ్చాక దేవుడు మాకు ఆనందాన్ని ఇచ్చాడు, బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఇచ్చాడు అండి. మరి మేము ఇంకా పిల్లలు లేరన్న బాధ ఉండేది కాదు. ఇంకా ఆ బిడ్డ ఎప్పుడైతే మా జీవితంలోకి దేవుడు ఇచ్చాడో ఇంకెంతో సంతోషంగా దేవుడిని పెట్టి స్తుతించేవాళ్ళు, ఎంతగానో ఆనందించేవాళ్ళు. తర్వాత వెంటనే స్వరూప్ స్వామ్యులు ఇచ్చారండి. స్వరూప్ స్వామ్యుల పుట్టుల్లోకి మాకు వివాహం అవి 18 సంవత్సరాలు అయితే చూడండి, మూలంలో ఇళ్ళల్లో దిగితే బాగోదు అన్నారు. ఆ మూలంలో ఇళ్ళల్లో దిగేకగానే మాకు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయండి. ఇళ్ళల్లో దిగిన వెంటనే రక్షణ వచ్చింది, అతి ప్రాముఖ్యమైందండి. లోక పాపం నుంచి విడిపించాడు దేవుడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారం పెద్ద చేశాడు, ఆ తర్వాత బ్లెస్ జాయిన్ ఇచ్చాడు, తర్వాత స్వరూప్ స్వామ్యులు ఇచ్చాడండి. నిజానికి వాళ్ళు అన్నారని మేము మానేస్తే ఈ ఆశీర్వాదాలన్నీ చూడకపోదామండి. దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడండి. మూడు బారిపోయిన నా జీవితాన్ని అండి, నిజానికి ఇంకా ఏడుస్తూనే ఇంకా నా జీవితం ఒక శూన్యం సేగటి, ఇంకా ఎంతో దుఃఖం. ఇంకా ఏడవని రోజు అంటూ ఉండేది కాదు, ఇంక ఏడుస్తూనే ఉండేదాన్ని. అటువంటి మూడు బారిపోయిన నా జీవితాన్ని దేవుడు సిగరింపజేశాడండి యేసు నామంలో. మరి అది అన్ని నామానికి అసాధ్యమైంది, కానీ ఒక యేసు నామానికి మాత్రం సాధ్యమైంది. మన దేవుడు అండి అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చే దేవుడు. డాక్టర్లకు అసాధ్యమైంది, నేను పూజించే దేవతలకు అసాధ్యమైంది, సంతాన యోగమే లేదన్నారు నాకు. సంతాన యోగం లేకపోతే వాళ్ళ ఒకళ్ళకి అసాధ్యమండి, వాళ్ళ జీవం లేదు కాబట్టి. కన్నా దేవుడు జీవం గల దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైంది లేదు కాబట్టి ఈ మూడు బారిపోయిన జీవితాన్ని సిగరింపజేశాడండి. మరి నా నిందలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చాడు. మరి నా కన్నీటితో మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామంట, సంతోషమైన పంటను కోస్తామంట. నా కన్నీటితో చేసిన ప్రార్థన కన్నీటిని నాశ్యంగా మార్చాడండి దేవుడు. మరి ఇవాళ మరి దేవుడు ఇద్దరుగున్న మమ్మల్ని నరుగురుగా చేశాడండి. ఎంత గొప్ప దేవుడండి నిజానికి. ఇలా ఇటువంటి దేవుడు మరి అందరికీ దొరకడు. మనకు దొరికినందుకు మనం ధన్యులు. యెహోవాని ఎరిగిన జనులు అంటండి ధన్యులు అంట. మనం నిజంగా ఎంతో మందిలో ఎన్ని కోట్ల వేల మందిలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే నిజంగా మన నీతి కాదండి, ఆయన కృప. ఆయన మనలో ఏ నీతి లేదు, మనమైతే పాపాత్ములే. ఆయన కృపను బట్టి మనం అందరం కూడా ధన్యులు అన్నమాట. మరి ఆ దేవుడు అయితే మా పట్ల ఎంతో అద్భుత కార్యం మరి చేశాడు అన్ని జనుల్లో. మరి మన దేవీ నగరం అంటున్నాను కదండి, అన్ని జనుల్లో దేవుడిని నిలబెట్టుకున్నాడు. అయితే ఒక మాట అండి, నేను ఓ తీర్మానం చేసుకున్నాను. అయితే దేవుడు అంటే నేను నమ్మిన 3 నెలలకే దైవజనుడు వచ్చి మేము ఉండి ఏరియాలో చెయ్యట్టు ఇలా చూపించి, ఇక్కడ నిజమైన దేవుడి గురించి తెలియదు, ఇక్కడ సువార్త జరగాలి. మా పెద్దోటగోళ్ళ గారు ఉన్న సెంటర్లో నిలబడి ఒక మా దైవ జెండే, మేము వెళ్ళి దైవ జెండే సెంటర్లో నిలబడి ఇలా చెయ్యెట్టి చూపించి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఇక్కడ నిజమైన దేవుడి గురించి తెలియదు, ఇక్కడ నిజమైన దేవుడి గురించి తెలియాలి, ఇక్కడ సువార్త చెయ్యాలి అనేసి దేవుడు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడాడండి దేవుడు. అయితే మాట్లాడితే ఈ సువార్త అంటే అప్పటికి నేను నమ్మిన కొత్తలో మాట వెంటనే నాకు పెద్ద తెలియదు. ఈ దర్శనం చెప్తే అప్పుడు మా పిన్నికి పాస్టర్ గారికి చెప్పినప్పుడు నేను దేవుడు సువార్త చేయమంటున్నాడు అమ్మా అనేసి, ఇక్కడ దేవుడు గురించి తెలియదు కదా నేను సువార్త చేయమంటున్నాడు అనేసి అన్నారు. అంటే నేను ఆల్రెడీ అప్పటికే అందరికీ దేవుడి గురించి చెప్పేదాన్ని చెప్తుంటే వాళ్ళు అనేవారు, నీ ఇంకా బిడ్డ ఇవ్వలేదు కానీ మాకు అందరికీ ఏసే గురించి చెప్తున్నావు, ముందు నీకు కార్యం చేయమనో అప్పుడు మా గురు మాకు చెప్ది కానీ అనేవారు అంటాడు. నిజంగా ఆ మాట అంటే నాకు చాలా బాధ కలిగిందండి. నేను ఎవరికైనా ఆటోలో ప్రయాణం చేసినా సరే దేవుడి గురించి చెప్పేదే నాకు అప్పటికి గర్భఫలం రానప్పటికి, కానీ ఆటోలో వాళ్ళు నేను తెలియదు కాబట్టి వినేవారు కానీ నా ప్రాంతం వాళ్ళు నీకు ఇవ్వలేదు కానీ మాకు చెప్తున్నావు అనేసి అనేవారు. అప్పుడు దేవుడి దగ్గర నేను ఒక తీర్మానం తీసుకున్నానండి, తండ్రి నువ్వు నే గర్భఫలం ఇవ్వలేని చెప్పు నేను చెప్పిన మాట వీళ్ళు వినరు, నువ్వు ఎప్పుడైతే నా గర్భం తెరుస్తావో అప్పుడు నేను ఈ ప్రాంతంలో సువార్త చేస్తాను తండ్రి అనేసి అని అనుకున్నానండి. అనుకుంటే అయితే నేను గర్భఫలం ఇవ్వనప్పుడే ఓ తీర్మానం తీసుకున్నానండి, నువ్వు నాకు గర్భఫలం ఇచ్చినప్పుడు నేను దేవీనగరం అనే ఈ ప్రాంతంలో సువార్త చేస్తాను తండ్రి, ఇది ఎప్పటికన్నా యేసు మహిమ నగరంగా మారాలి ప్రభు అనేసి తీర్మానం తీసుకున్నానండి. మరి అలాగే నువ్వు నాకు గర్భఫలం ఇస్తే నా బిడ్డను సేవకు సమర్పిస్తాను తండ్రి అని కూడా తీర్మానం తీసుకున్నాను. నా పుట్టిన బిడ్డలో నీ సేవ చేయాలి తండ్రి, నీ సేవకు సమర్పించుకుంటానని పుట్టకుండానే
నాకు వచ్చేక కాదు, నువ్వు ఇస్తే నా బిడ్డలు నీ కొరకు పెంచుతాను, నా కొరకు ఉద్యోగాలు చేయించుకుని ఏదో చేయించుకుని కాదు, కానీ నువ్వు ఇచ్చి నా బిడ్డలు నీ కొరకు ఉపయోగిస్తాను, నేను నీ సువార్త చేస్తాను. ఈ రెండు తీర్మానాలు తీసుకున్నానండి. తీసుకున్నాక నేను నర్సు తెచ్చి, నర్సు నాకు ఆపరేషన్ చేసి డెలివరీ అయ్యాక ఆ బిడ్డను తెచ్చి నాకు చూపించేటప్పుడు అప్పుడే దేవుడికి సమర్పించానండి ఆ బిడ్డని. ఎలా అంటే ఆ బిడ్డని ఎప్పుడైతే ఇలా తెచ్చిచ్చిందో, తండ్రి ఇంకో ఇందాక చెప్పాను కదా, నా అవమానాలు ఆశీర్వాదకరంగా మార్చో, నా దీవులు నిందలు నా నిందలు దీవులుగా మార్చో తండ్రి. ఇంకే ఏడుతూనేండి, ఇప్పుడు ఏడుపు రాట్లేదు, దేవుడు సంతోషం ఇవ్వడం వల్ల. అయితే అప్పుడు ఏడుతూనే ఆ బిడ్డని హాస్పిటల్లోనే దేవునికి సమర్పించడం అన్నది జరిగిందండి. నా బిడ్డ స్వరూప స్వామిని మరి దేవుని కొరకే అండి, మీరందరూ ప్రార్థనలో పెట్టండి, ఆ బిడ్డ దేవుడి కొరకు ఉపయోగపడాలి, దేవుడు సేవ చేయాలన్నది నా ఆశ. నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా ఆయన కొరకు ఉపయోగపడాలి, లోకం కొరకు కాదు, మా కొరకు కాదు, నా దేవుడి కొరకు ఉపయోగపడాలని నేను ఆశపడుతున్నాను. అలాగే నేను సువార్త చేస్తానని అనుకున్నాను కదండి, దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నాను. అయితే మా స్వరూప్ గారికి సంవత్సరం మీద 8 నెలలు వచ్చాక మేము పెద్ద ప్రార్థన అండి మా గ్రామంలో ఒక మీటింగ్లో ఏర్పరచుకుని మా చుట్టాలని బంధువుల్ని ఇంకా అందరినీ ఒక పెళ్లిలాగా అందరినీ పిలుచుకున్నామండి. పిలుచుకుని పెద్ద ప్రార్థన మరి దేవుడు మీటింగ్లాగా ఏర్పరిచి అందులో ఒక 5-6 సేవకుల ద్వారాగా నేను అభిషేకం తీసుకున్నానండి. ఎందుకంటే మన సువార్త అనగా శాతంతో యుద్ధం. మన మీద ఒక అభిషేకం ఉన్నప్పుడు శాతానిపై జయం మనకు వస్తుంది, అది నాకు తెలుసుమాట. అయితే నేను మామూలుగా సువార్త చేస్తే శాతాన్ని జయించలేనేమో అని అభిషేకం దేవుడి ద్వారా అభిషేకం తీసుకున్నప్పుడు శాతాన్ని జయించుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడని నమ్మి అప్పుడు ఆ ప్రార్థన పెట్టించుకున్నప్పుడు అండి మా స్వరూప నిమిత్తం దేవుడు ఇంత అద్భుతకార్యం చేశాడు, 18 సంవత్సరాలు గర్భఫలం ఇచ్చాడని అనేక మంది 1500 జనానికి పిలుచుకుని ఆ జనంలో నేను సాక్ష్యం చెప్పానండి. అందులో ఈ యొక్క అభిషేకం అన్నది తీసుకున్నాను. అప్పటి నుంచి నేను సువార్త స్టార్ట్ చేశానండి. మరి మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడ నేను ప్రార్థన చేయను తండ్రి అని. మొదట మనం ఏదైనా దేవుణ్ణి అడిగే ముందుకెళ్ళాలండి సేవలోని. అయితే ఎక్కడ ప్రార్థన చేయమంటావు తండ్రి అని మరి అడిగానండి. అడిగినప్పుడు దేవుడు నీ కుటుంబంలో చేయనేసి నా పెత్తోటుకోలు కుటుంబాన్ని చూపించాడండి దేవుడు. మరి దేవుడు స్తోత్రం. మా పెత్తోటుకోలకి దేవుడు అంటే ఇష్టం కాదు, అటువంటి కుటుంబంలో నేను వెళ్ళి ప్రార్థన చేయమన్నాడండి మరి దేవుడు. అయితే అడగాలి. అయితే మా పెత్తోటుకోలు గారు ఇంట్లో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటే మా చెల్లి దేవుడు మా చెల్లి కన్నీరు చూపిస్తున్నాడండి. ఆ పెత్తోటుకోలు కుటుంబం చూపించి తన కన్నీరు నాకు చూపిస్తున్నాడండి దేవుడు. ఎలా అంటే కన్నీరుతో నా చెల్లి ప్రార్థన చేస్తుంది ఆ గృహం మార్పు చెందాలని. ఆయనను మార్పు చెందట్లేదని ఆ కన్నీరు దేవుడు చూపించి అక్కడ ప్రార్థన చేయమన్నాడు. చేయమంటే అదే మా చెల్లికి ఫోన్ చేసి నేను అన్నానండి, చెల్లి ఇలా దేవుడు ప్రార్థన చేయమంటున్నాడా మరి చేయినా అంటే మా చెల్లి బాబు మా అత్తగారితో, మా అత్తగారు చూస్తే ఒప్పుకోదు ఎలాగనేసి భయపడ్డదండి మా చెల్లి. అయితే మరి దేవుడు ఎలామంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయి దేవుడు నీకే చూపిస్తాడనేసి అన్నానండి. అన్నప్పుడు అయితే మా చెల్లి ఆ రోజు రాత్రి ప్రార్థన చేసిందంటండి. చేసినప్పుడు మా చెల్లికి అంటండి, నేను ఆ గృహంలో దీపం వెలిగించినట్టు దర్శనం వచ్చిందంటండి. దర్శనం వస్తే అప్పుడు మా చెల్లి ఎప్పుడైతే ఈ దర్శనం చెప్పిందండి, ఇంకా నేను దేవుడి మీద భారం వేసాను, నన్ను ఏదో అంటారా తిడతారా అన్న భయంలో ఉన్నప్పటికీ దేవుడు ఎలామన్నాడు కాబట్టి వెళ్ళాలి. ఆ మంగళవారం ఉపవాసం ఉండి మొట్టమొదటి ప్రార్థన అండి, అభిషేకించాక మొట్టమొదటి ప్రార్థన నా పెత్తోటుగాళ్ళ గృహంలో జరిగింది. ప్రార్థన చేశానండి కన్నీటితో ప్రార్థన, ఆ కుటుంబం మారాలి. నా చెల్లికి ఒకటే ఆశ, ముందు నా భర్త మారాలి, నా భర్త మారితే అందరూ తర్వాత వాళ్ళు మారుతారు, ముందు నా భర్త మారాలనేసి తను ఎంతగానో దేవుడికి ప్రార్థన చేసేదండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను అక్కడికి ప్రార్థన చేయడానికి పంపించాడండి. అయితే నేను కన్నీటితో ప్రార్థన చేసేసి యేసు అనే విత్తనాన్ని ఆ యొక్క గృహంలో విత్తి, తండ్రి యేసు అనే విత్తనాన్ని ఈ గృహంలో విత్తినాను, ఒకనాడికి అది ఆ విత్తనం ఫలించాలి, మొక్క అవ్వాలి, అభివృద్ధి అవ్వాలనేసి నజరేయుడైన యేసు నామములో అని ప్రార్థన చేసేసి వచ్చేనండి. వచ్చిన
ఒక 5 నెలలకు 6 నెలలకు దేవుడు ఆయన ఎలా మార్చుకున్నప్పటికీ తన భర్తకి నేను ఎటువంటి సువార్త చేయలేదు కానీ ఒక ప్రార్థన అండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంట నేను మా చెల్లితో దేవుడి గురించి మాట్లాడేదన్నమో కానీ తన భర్తతో నేను ఎప్పుడు దేవుడి గురించి చెప్పేదాన్ని కదా ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే అసలు ఇష్టం ఉండదు అందుకని నేను ఎప్పుడూ మా తన భర్తకి చెప్పలేదు కానీ ప్రార్థన మాత్రం చేశానండి వాళ్ళ గృహంలో ప్రార్థన పరిస్థితులు మారుస్తుందన్నట్లుగా మరి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు రక్షణ తీసుకున్నారండి ఆ కుటుంబం రక్షించబడింది నేను అభిషేకం తీసుకున్న మళ్ళీ సంవత్సరం ఒత్తిల్లోకి వాళ్ళు రక్షించబడ్డారండి మరి మొట్టమొదటగా చేసిన ప్రార్థనకి గొప్ప విజయం ఇచ్చాడండి నా కుటుంబంలోనే ఒక కుటుంబానికి నాకు తోడిచ్చాడు ఇప్పుడు వాళ్ళు ఎలా అంటండి నాకు ఒక బలం కింద ఉంది ఎప్పుడు నన్ను మా ఊళ్ళు ఎలా చూసేవారంటే మా కుటుంబంలో నేను ఏదో ఒంటరిదాన్ని అన్నట్టు అందరూ ఆనందంగా ఉంటున్నట్టు నేను ఏదో ఏడుతున్నట్టు ఏసైని నమ్ముకుందే మేము అందరూ సంతోషంగా ఉంటున్నాం ఇది ఒకటి ఒంటరిది అయిపోయింది అన్నట్టుగా చూసేవారు నేను కానీ నేను దేవుడికి మొరపెట్టేదని నాకు ఒకళ్ళు తోడి తండ్రి నాకంటూ నాకు నా కుటుంబంలో నాకు తోడి తండ్రి నన్ను నిలబెట్టుకున్న నా ద్వారా నా కుటుంబాలు మారాలని ప్రార్థన చేసేదానండి ప్రార్థన ఆ ప్రార్థనకి జవాబు దేవుడు మా చెల్లిగారి కుటుంబాన్ని మార్చాడండి వాళ్ళు ఇవాళ నాకు సపోర్ట్గా నేను ఎక్కడ ప్రార్థనకి వెళ్ళా వాళ్ళ కుటుంబం కూడా నాకుతో ప్రార్థనకు వస్తుంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంది ఒకప్పుడు ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని ఇవాళ ఇంకో కుటుంబాన్ని జడ్జ్ చేసాడండి దేవుడు మొట్టమొదటిగా మమ్మల్ని ఎన్నుకున్నాడు మా ఆ దేవుడు మా తర్వాత ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నాడండి మరి దేవుడు రెండు కుటుంబాలు మా ఆడవాళ్ళ కుటుంబాల్లో రెండు కుటుంబాలు యేసు నామములో రక్షించబడ్డాయండి పర్లోక రాజ్యంలో ఆయన వారసత్వం మేము మరి ఆయన బిడ్డలుగా మేము మరి నియమించబడ్డాం అయితే నా సాక్ష్యం మరి మీరు అందరూ విన్నారు మరి దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం చేశాడండి ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే ఒకనాడు చెప్పాను చూడండి నేను చనిపోవాలనుకున్న నిర్ణయం తీసుకున్నానండి నిజానికి ఆ ఆయన చనిపోయి ఉంటే ఇవాళ ఇంత సంతోషం ఉన్నాయండి నా ఇద్దరు బిడ్డలతో ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉంటున్నానంటే ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నానండి వాళ్ళలో గురు వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో ఒక తల్లిగా ఎంతో మురిసిపోతున్నాను మా స్వరూప్ అండి సంవత్సరానికే డ్రమ్స్ వాగించేయడం ప్రార్థన చేసేయడం ఇవన్నీ వాళ్ళు ఈ తలంతులు దేవుడు సేవకు నిర్మించుకున్న వల్లే ఏటో తెలియదు కానీ చిన్నటి నుండే దైవభక్తి ఆ బిడ్డకి ఆ యొక్క ఆ బిడ్డ దేవుని స్తుతించినప్పుడు దేవుడిని ఆరాధించినప్పుడు చూసి మురిసిపోవడం ఎంతో సంతోషంగా మా గృహం అంతా ఇవాళ పిల్లలతో ఆనందంగా గడుస్తుందండి నిజానికి ఆ రోజు చనిపోయి ఉంటే ఈ రోజు నేను ఎంత సంతోషాన్ని అనుభవించలేకపోతుంది నేను ఇప్పుడు నిజానికి ఆత్మీయంగాను జీవం కలిగి ఉన్నాను దేవుని కృప వల్ల శారీరకంగాను జీవం కలిగి ఉన్నానండి ఆ రోజు చనిపోయి ఉంటే ఆ రోజు మా పిన్ని నాకు దేవుని గురించి చెప్పకపోయి ఉంటే నిజానికి చనిపోయిందండి ఇవాళ బ్రతుకున్నానంటే ఆ రోజు మా పిన్ని చెప్పింది సువార్త అందుకే మనం సువార్త చేయాలండి ఎవరికైనా సరే కనీసం మనం నమ్మినంతకైనా ఒక్కరికైనా సువార్త చేయాలి మన ద్వారా ఒక్క ఆత్మన రక్షించబడాలండి ఆ రోజు మా పిన్ని చెప్పకపోయి ఉంటే నిజం నేను ఈరోజు బ్రతుకుండకపోతుందండి చనిపోయి ఎందును చనిపోవాలన్న డిసిషన్లోనే మా పిన్ని వచ్చింది దేవుడు ఇవాళ నన్ను బ్రతికించుకుని నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చి ఇవాళ నా కుటుంబం సంతోషంగా నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే కేవలం దేవుని కృప అండి అందరికీ అసాధ్యమైంది కానీ నజరేయుడైన యేసు నామములో యేసయ్యకు మాత్రం సాధ్యమైందండి యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదండి సమస్తము సాధ్యమే మనం ఏదైనా తండ్రి ఆయన పాదాల దగ్గర ఉండి మనం కన్నీటితో మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు లోకం అసాధ్యమన్న దాటలు సాధ్యమైన ఒక పిల్లలే కాదండి ప్రతీది సమస్తము ఆయనకి సాధ్యమే ఆయన ఎందు మన విశ్వాసం మాత్రం కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నామో ఆయన అసాధ్యమైన కార్యాన్ని సాధ్యంగా మార్చి మనం సజీవ లెక్కలో మరి దేవుడు నిలబెడతాడండి మరి ఇవాళ దేవుడు ఈ అవకాశం మీ అందరి మధ్య నా సాక్ష్యాన్ని క్లుప్తంగానే చెప్పానండి నా సాక్ష్యం అయితే చాలా సాక్ష్యం ఉంది కానీ నాకు ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి నేను చెప్పింది క్లుప్తంగానే అయితే ఈరోజు ఒకటి ఆనందం అండి ఇప్పటి వరకు నేను చెప్పిన సాక్ష్యాలు నేను మొక్కుబడి చేసుకున్న దగ్గర నేను చెప్పాను కానీ ఇది మొట్టమొదటగా దేవుడు నన్ను పిలుచుకుని చెప్పించుకున్నాడండి అది సత్యానందం గారు అయ్య గారి ద్వారా మొట్టమొదటగా ఇక్కడ నేను నిలబడ్డానంటే మొదట దేవుడికి కృతజ్ఞతలండి ఇవాళ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడండి మన జీవితం ఆయన కొరకు ఉపయోగపడాలి ఆయన కొరకు అనేక మందికి సాక్షిగా నేను నిలబడాలని నేను ఆశపడుతున్నాను అయితే నేను ఆశపడ్డాను కానీ దేవుడు ఈ అయ్యగారి ద్వారాగా
ఇక్కడ నిలబెట్టాడండి, పొచ్చుకుంటే ఇక్కడ నిలబెట్టాడు. ఇంకనూ అనేక సంఘాల్లో అనేక దిక్కులను ఈ మొట్టమొదటి బలిపీఠం ఇక్కడ, మరి ఇంకనూ ఇక్కడ స్టార్ట్ చేసాం. దేవుడు ఈ అయ్యగారి ద్వారాగా నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. అయ్యగారికి కూడా నేను రుణపడి ఉంటాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా నేను అనేక దిక్కులు సాక్షిగా దేవుడు వాడుకోవాలని, ఇంకా నా ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని, నా కుటుంబం ఆయన కొరకు ఉపయోగపడాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఒకసారి రెండు బాబు అడబాల గంగబాబు గారు మీ బ్లెస్సీ జాయిన్ తీసుకుని త్వరగా ఆన్ చేయాలి. బ్లెస్సీ జాయిన్ తీసుకుని స్వరూపం తీసి ఒకసారి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకే మా దేవాయి ఆరాధన, నామముల కన్న పరిణామం కలిగిన యేసయ్యా, ఊహ కందని ఉన్నత నామం నీదే యేసయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, ఉన్నత ప్రభావము నీకే మా యేసయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, ఉన్నవాడవు ప్రభావము నీకయ్యా. నీకే మా దేవాయి ఆరాధన, నీకే మా దేవాయి ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన. గట్టిగా చెప్పకూడదు దేవుని స్తుతించు, బిగ్గ బిగ్గరగా హలో క్రీస్తు మహారాజుకే హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యం అండి. నిజంగా క్షమించాలి సిస్టర్ గారు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి మధ్యలో మొదలెట్టారు సాక్ష్యం. అర్థమైంది నిజంగా ఎంత గొప్ప అద్భుత దేవుడు మన దేవుడు. సజీవుడిగా మన యేసయ్య ఇంకా భూమి మీద కార్యములు చేస్తున్నడానికి ఒక రుజువు ఈ రోజు మన ముందు ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ఎంతటి కఠినమైన జీవితమైన దుఃఖమైన సమస్య అయినా ఈ రోజు మార్చగలడు అనే నమ్మిక దేవుడు ఈ సాక్ష్యములానికి ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచిన దేవుడు. నీ జీవితం అసాధ్యమైన ఏదో ఉంటే ఈ రాత్రి విశ్వాసముతో ఇంటికి వెళ్ళు, నా దేవుని కారణం చూడబోతున్నావు. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యం మనతో పంచుకున్నాం. సిస్టర్ అడబాల ప్రిస్కిల గారికి, ప్రియులు అకుల గారికి, నిజంగా అకుల ప్రిస్కిల గారు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. నిజమే నమ్ముటండి, వలనైతే ఆయన అన్ని కూడా సాధ్యపరుస్తాడు. అద్భుతమైన సాక్ష్యాన్ని ఒకప్పుడు రాంబాబు గారుగా, గంగబాబు గారుగా, నాగలక్ష్మి గారు ఉన్న వీరు క్రీస్తు చేసిన మేలును బట్టి అకుల ప్రిస్కిలగా దేవుడు వారిని వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఒక మాట ప్రేరణ బట్టి చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. ఇంకా దేవుడు జనాలకు సూచనగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఘనమైన సాక్ష్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రభుత్వం అయితే మరొక ప్రాంతంలో ఖచ్చితంగా ఈ సాక్ష్యాన్ని ఇంకా పూర్తిగా విందాం. దేవుని కృప ఆయన సమాధానము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. నిజంగా సమయం చాలా తక్కువ ఉండడం బట్టి వారు కూడా చాలా త్వర త్వరగా సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా మంచి అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ రాత్రి మనతో పంచుకున్నాం. సోదరి ప్రిస్కిల గారికి, కుటుంబ సమేతంగా ఈ రాత్రి మన మధ్య ఉన్న వారికి మరొకసారి ఈ కల్వరి గ్రేస్ చర్చ్ తరఫున, మా తరఫున, సంఘం తరఫున నిండి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు దైవ జనులకు దేవుడిచ్చిన వరం, ఏ వ్యక్తులకైనా గర్భం లేకపోతే వారికి ప్రార్థన చేయగలిగిన దేవుడు గర్భఫలాలు ఇచ్చేవారు. నిజంగా దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మన మధ్యనే చాలా మంది ఉన్నారు, ఊరింట సంఘాలలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నిజమే ప్రియమైన వాళ్ళరా, ఈ సాక్ష్యాలను బట్టికున్న వాళ్ళందరూ కూడా గుర్తించవలసిన ఒక మాట, మనము ఆరాధించే దేవుడు అన్ని నామముల కంటే పైన ఉన్న దేవుడు ఆయన. చేతిని స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఆయన నామము ఉన్నతమైనది, ఆయన మాత్రమే గణుడు, ఆయన మాత్రమే సజీవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి సిగ్గుపడకూడదు. నిజంగా సమస్తమును ప్రక్కన బట్టి నా యేసయ్య నా జీవితంలో చేసిన బంధువులు కాదు, మిత్రులు కాదు, మనుషులు కాదు, నేను నమ్మిన నా యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడు, నన్ను బ్రతికించాడు అని అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. మరొకసారి నా దేవునికి మహిమ కలిగిన గాక.